మమ్మల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మని ఇంకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని జతచేసి ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి తండ్రి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలో తండ్రి మేము ఎలా జీవిస్తే మిమ్మల్ని చేరుకోగలమో తండ్రి ఆ దివ్యమైనటువంటి మాటల తండ్రి మాకు చేయండి మా హృదయాలను తండ్రి మరి ఆ మాటలు ఎంతో లక్ష్యం ఉంచేలాగా తండ్రి మంచి మనసును తండ్రి మాకు దయచేయమని చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధ నామని ప్రార్థనటికి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామనందరికీ వందనాలు మరి గత వారంలోని గిద్యోని యొక్క జీవిత చరిత్రలోని అనేకమైనటువంటి ఘట్టాలను మనం ధ్యానించాం గిద్యోను ఒక సామాన్యుడిగా దేవుని చేతిలోనికి రావడం జరిగింది ఒక సామాన్యుడిగా ఒక పిరికివాడిగా అనేకులకు తను తాను కనపరుచుకోనటువంటి ఒక వ్యక్తిగా గిద్యోను మనం చూసాం ఎప్పుడైతే దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తను తాను అప్పగించుకున్నాడో తను తాను దేవుని వైపుకి ఎప్పుడైతే మరల్చుకున్నాడో ప్రియమైన దేవుని పిల్లలారా తన ప్రవర్తన అంతటి ఎందున కూడా దేవునికి అతని జీవితంలోని ఆజ్ఞ అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రారంభంలోని విశ్వాసంతో ఉండి అనేక సందర్భాలలోని దేవుని నుండి కొన్ని సూచక క్రియలను అడిగినట్లుగా మనం చూసాం మొట్టమొదటగా మరి ఒక దేవదూత వచ్చినప్పుడు మరి దేవదూతను నిలువరించి మీరు ఇక్కడే ఉండాలి నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక బలి మీ కొరకు ఒక అర్పణను తెచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి అని ఒకసారి తర్వాత వచ్చేసరికనే ఒక కళ్ళములోని కళ్ళం మధ్యలోని గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి అని ఒకసారి తర్వాత కళ్ళమంతా తడవాలి కానీ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అని దేవుని వలన సూచక క్రియలను పొంది దేవుని వలన పొందినటువంటి ఈ సూచక క్రియల వలన తను విశ్వాసంలోని ఎంతో బలంగా ముందుకు అడిగేశారండి అయితే అప్పటి వరకు పిరికివాడిగా ఉన్నటువంటి గిద్యోను దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి అసైన్మెంట్ మొట్టమొదటి వర్క్లోనే ఆ ప్రాంతంలో ఒక హీరో అయినట్లుగా మనం చూసాం ఎందుకంటే దేవుడు చెప్పిన పని విధంగా తన తండ్రి కట్టినటువంటి ఆ దేవతా స్తంభాలను అక్కడ ఉన్నటువంటి ప్రతిమలను పడగొట్టడం వలన గిద్యోను ఆ ప్రాంతంలోని అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియనటువంటి గిద్యోను పేరు ఫేమస్ అయిపోతుంది ఇక తర్వాత అంతటితోనే కాకుండా శత్రువులు ఇజ్రాయేలీల మీద ప్రబలుతూ ఉన్నప్పుడు గిద్యోను అనేక గోత్రాలకు కబుర్లు పంపించి ఆ గోత్రాలలోని ఎందుకంటే అప్పటికి గిద్యోను ఒకప్పుడు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు గిద్యోను ఆ ప్రతిమను పడగొట్టిన తరువాత బయలుదేవత యొక్క దేవత స్తంభాలను కూల్చివేసి కాల్చివేసిన తరువాత ఇప్పుడు ఇజ్రాయేలీలకు బాగా సుపరిచితమైనటువంటి పేరు ఎవరిది అని అంటే గిద్యోను పేరు అలాంటి గిద్యోను దేవుని యొక్క శక్తి ద్వారా యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నాడు యుద్ధానికి సిద్ధమైపోతున్నటువంటి ఈ గిద్యోను ఆ దగ్గరలో ఉన్నటువంటి గోత్రం ఎందుకంటే శత్రువులు అప్పటికే చుట్టుముట్టు ఉన్నారు అలానే గిద్యోనికి ఏమైనా యుద్ధం చేసిన అనుభవం ఉందా అంటే గిద్యోనుకు యుద్ధం చేసిన అనుభవం లేదండి ఎప్పుడైనా సరే యుద్ధ వ్యూహాలు ఎప్పుడైనా చేశాడానంటే అతనికి ఈ వ్యూహ రచన కూడా అతనికి తెలియదు యుద్ధం అనేది తెలియదు యుద్ధంలో ఎలాంటి ప్లాన్లు గీయాలనేది అతనికి తెలియదు కానీ దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక మాట మీద తను అన్నిటికీ సిద్ధపడిపోతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా అక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి గోత్రాలు ఆ గోత్రాలకు కబురు పంపించినప్పుడు మనమందరం కూడా యుద్ధానికి సన్నద్ధులు కావాలి మరి శత్రువులు ఎలా ఉన్నారు శత్రువులు లక్షల్లో ఉన్నారండి శత్రువులు మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు దేశపు వారు అనేకులు లక్షల కొలదిగా ఉన్నటువంటి శత్రువులు తమ ప్రాంతాలను చుట్టుముట్టి ఉన్నప్పుడు వీళ్ళు భయంకరమైన హీన దశలో ఉన్నారు ఇస్రాయేలీలు అంటే లెక్కలేనటువంటి స్థితి ఇలాంటి పరిస్థితులలోని ఒక్కసారిగా ఒక వెలుగు వెలుగొందుతున్నాడు మన గిద్యోను ఈ గిద్యోను పిలుపు మేరకు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా గిద్యోను మీద కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందండి గిద్యోను యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయి గిద్యోను మీద నమ్మకం అనేది ప్రజలలో పెరుగుతూ ఉంది ప్రజలలోని ఒక గొప్పవాడిగా గిద్యోను పేరు సంపాదిస్తూ ఉన్నాడు అందుకోసమే తన పిలుపు మేరకు కొన్ని వేల మందిని తన దగ్గరకు రప్పించాడు అలా రప్పించిన తర్వాత ప్రేమైన దేవుని పిల్లలారా వారిలోని ఒక భాగాన్ని దేవుడు వద్దన్నట్లుగా ఉంది మరొకసారి చూద్దాం ఈ మాటలు మనం గత వారం చదివాము మరలా ఒకసారి చదువుతాం న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము దేవుడు పలుకుతున్నటువంటి మాట రెండవ వచనం నుంచి చదువుదాం రెండవ వచనం నుంచి దేవుడు అంటున్నారండి ఈ నీతోనున్న జనులు ఎక్కువ మంది నీతోనున్న జనులు ఎక్కువ మంది ఎంతమంది వచ్చేసారు నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింప తగదు ఎందుకంటే జనం ఎక్కువైపోతే అది మా శక్తే అని అనుకుంటారు అలా అనుకోకూడదు జనం తక్కువగా ఉండి దేవుని యొక్క ప్లాన్లు ఎలా ఉంటాయి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా మానవులకు అవి వినడానికి వెర్రితనంగా ఉన్నప్పటికీ కూడా వాటి వెనక విజయ రహస్యం చాలా గొప్పదిగా ఉంటుంది అండి ఎందుకంటే మోషే ఒకప్పుడు మీరు బాగా గమనిస్తే చరిత్రలో మోస ఎర్ర సముద్రానికి ఎదురుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా మోసే మీద సనిగారండి ఎదురుగా చూస్తేనేం ఎర్ర సముద్రం వెనక చూస్తేనే ఫరో సైన్యం తమ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని అనుకున్నారు కానీ అప్పటికే ఎంతో విశ్వాసంతో ముందుకు అడుగేసినటువంటి మోసే తన కర్రను ఎత్తగానే సముద్రం పాయలవటం మనం చూసామంటే కర్రను ఎత్తితే సముద్రం పాయలైపోద్ది ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలని ఒకసారి ఆలోచించి ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప సంగతులు అండి అవి ఇక ఎరికో పట్టణానికి రాగానే దేవుడు చెప్పినటువంటి మాట అండి జస్ట్ దాని చుట్టూ తిరగండి అయ్యా కేకలేండి కేకలకి గోడలు కూలిపోతాయి అని అన్నారండి ఏమంటే కేకలకి అంత పెద్ద గోడలు కూలిపోవటం ఏంటండి ఏమంటే వినడానికి ఎలా ఉంది ఇది నిజంగా ఉన్నాయా అంటే నిజంగా లేవు ఇవి మనుషుల పరంగా ఆలోచిస్తే ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అనుకుంటాం కానీ దేవునికి అసాధ్యమైన దేవుంది చెప్పండి కానీ అవి విశ్వాసంతోనే వాటిని సాధించగలం ప్రియమైన దేవుని పిల్లలారు దేవుడు మనతో ఉండాలండి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఒకసారి ఆలోచించండి ఇజ్రాయేలీల పక్షాన దేవుడు ఉన్నాడు కనుకనే వారి విశ్వాసంతో ఈ విజయ పరంపర కొనసాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితులలోని ఈ గిద్యోను ఆ విజయాన్ని కొనసాగించాలి అని అంటే తనకు ఉండవలసింది ఒకే ఒకటి అది విశ్వాసం ఆ విశ్వాసంతో మాత్రమే విజయాన్ని సాధించగలడో దేవుడు ముందుగానే ఆల్రెడీ విజయాన్ని డిక్లేర్ చేసేసాడు మిథ్యానీయులను నీ చేతికి అప్పగించబోతున్నాను ఈ ఒక్క మాట పట్టుకొని ఇప్పుడు తనను నమ్ముకొని ముప్పై వేల మందికి పైగా వచ్చేశారు వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేసిన తరువాత దేవుడు పలుకుతున్నటువంటి మాట అండి వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చేసారు దేవుణ్ణి చూసి రాలేదు బాగా గమనించండి వీళ్ళందరూ కూడా ఇదేని చూసి వచ్చేసారు గిద్యోను ఆల్రెడీ ఒక స్టెప్ అడుగు వేసేసాడు గిద్యోను హీరో అయ్యాడు ఇప్పుడు గిద్యోను ఒకప్పుడు అదే గిద్యోను వాళ్ళ మధ్యలో నివసిస్తే ఆ గిద్యోను కోసం ఎవరూ రాలేదు కానీ ఆ గిద్యోను ఎప్పుడైతే దేవుని పనిలో అడిగేశాడో గిద్యోను పేరు ప్రఖ్యాతి చెందింది కనుక వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఒకవేళ కనుక గిద్యోని పేరు ప్రఖ్యాతి చెందకపోతే వాళ్ళు ఎవరో రారు గిద్యోనుకు ఇప్పుడు మంచి పేరు ఉంది అక్కడ గిద్యోనుకు మంచి పేరు ఉంది కాబట్టి ఇజ్రాయేలీలలో అనేక మంది సైన్యం వచ్చేసారు ఇలాంటి సైన్యం వచ్చేసినప్పుడు అంటే యుద్ధానికి రాని వాళ్ళకి గిద్యోను తెలుసు యుద్ధానికి వచ్చిన వారికి గిద్యోనుకు తెలుసు ఇప్పుడు గిద్యోను పేరు చాలా గొప్పదిగా ఉంది ఇలాంటి స్థితిలోని ఏమండి మీరు బాగా గమనించండి అన్నీ ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడండి ఏమీ లేనప్పుడు దేవుని కోసం నిలిచేవాడు దేవునికి కావాలి అన్నీ అన్నీ ఉన్నప్పుడు చాలామంది అంటుంటారండి నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం వస్తే నీ పని చేస్తాను లేకపోతే పెళ్ళి అయితే నీ పని చేస్తాను లేకపోతే పిల్లలు ఇచ్చిన తర్వాత నీ పని చేస్తాను లేకపోతే ధనం ఇచ్చిన తర్వాత నీ పని చేస్తాను అనంటే అది ఎవడైనా చేస్తాడు ఏమీ లేనప్పుడు చేసిన వాడు గొప్పవాడు కదండి అన్నీ ఉన్నప్పుడు సమాజంలోని ఆయన గొప్ప స్పీకరు ఈయన గొప్ప స్పీకరు ఆయనకు అంత పేరు ఉంది ఆయనకి ఇంత డబ్బు ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఎవడైనా చేస్తారు కానీ ఏమీ లేకుండా ఒకరోజు మన పితరులు మనకుంటే ముందున్నటువంటి సేవకులు ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారండి ఈ సమాజం గుర్తించలేదేమో కానీ దేవుని దృష్టికి గొప్పవారిగా వాళ్ళు రాలిపోయారు ఎంతమంది సైకిళ్ళు వేసుకుని తమ ప్రాణాలను ఈ దేశంలోని సువార్త ప్రకటనలోని వారి ప్రాణాలను అర్పించారు ఒకసారి ఆలోచించండి ప్రేమైన వారిలా వారు ప్రపంచానికి మరుగై ఉన్నారండి కానీ దేవుని దృష్టికి వారు ఖచ్చితంగా తెలుసుకొని ఉన్నారు ప్రేమ వారు దేవుడు వారిని ఖచ్చితంగా గమనించి ఉన్నారండి దేవుడు ఒక్కడి కోసమే మనం పని చేయాలి కానీ ఈ లోకంలోని మన అందరు మన ఫాలోవర్స్ను బట్టి దేవుని పనికి మనం ముందడుగకూడదండి మనకి ఎంతమంది ఎక్కువ మంది ఉంటేనే దేవుని పని తక్కువ మంది ఉంటేనే కాదు మనల్ని దేవుడు చూస్తే చాలు ఉన్నా దేవుడి కోసం నిలవబడితే చాలు మన పనిని రికగ్నైజ్ చేయాల్సింది ఆయనే గుర్తించాల్సింది ఆయనే దానికి ప్రతిఫలం ఇవ్వవలసింది ఆయనే ఏమండి ఈ లోకంలోని లక్షల మంది మనకు అనుచరులు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద సంఘాలున్నా లేకపోతే ఇంకా ఏమన్నా కూడా ఇవి కొంతకాలమే మనం చచ్చిపోయిన తర్వాత మీరు బాగా గమనించండి మన ఈ మధ్యకాలంలో కనుక మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి ఒకప్పుడు గొప్పగా ఉన్నవి దాన్ని స్టార్ట్ చేసిన దాన్ని ప్రారంభించినటువంటి అధిపతులు మరణించగానే అవి మాయమైపోతూ ఉన్నాయి ఇవి కాదు మనకు కావాల్సింది ఈ లోకం గురించి మనకొద్దు దేవుని కోసం నిజాయితీగా చేయాలి అన్నీ ఉన్నప్పుడే కాదు ఏమి ఒక్కొక్కటి మన నుండి తొలగిపోతున్నా కూడా దేవుని కోసం నిలబడాలి అదే ముఖ్యంగా మనం గిద్యోని జీవితంలో నేర్చుకోదగినటువంటి గొప్ప పాఠం గిద్యోనును అనుసరించారు వేల మందికి గిద్యోను పరిచయం అయ్యాడు అలాంటి పరిస్థితులలో దేవుడు ఇప్పుడు ఒక్కొక్కటి గిద్యోనుకు ఇప్పుడు టెస్ట్ జరుగుతోంది గిద్యోను మంచి మాట అంటున్నారు చూడండి ఏమంటున్నారు రెండో వచ్చను నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యా అప్పగింప తగదు ఇజ్రాయేలీలు అనుకుంటారు నా బాహుబలము నా రక్షణ నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొని అనుకొని నా మీద అశ అతిశయించదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గెలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరవది రెండు వేల మంది తిరిగి వెళ్ళిరి అని ఉందండి ఇరవది ఏమండి ఇరవది రెండు వేల మంది జనులు వెనక్కి తిరిగి వెళ్తున్నారు ఇప్పుడు మీరు బాగా గమనించండి వచ్చింది ఎంతమంది అక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు చెబుతున్నారండి పదివేల మంది ఇంకనూ నిలిచి ఉండగా అనే మాట పదివేల మంది ఇంకా నిలిచి ఉన్నారు ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఎంతమంది ఇరవైది రెండు వేల అంటే థర్టీ టూ మెంబర్స్ థర్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు మొత్తం ఈ థర్టీ టూ థౌజండ్ మెంబర్స్లలోని వీళ్ళు యుద్ధానికి సన్నద్దులై వచ్చిన వారు వీళ్ళని పంపించిన కుటుంబాలు ఎన్ని ఉంటాయి వీళ్ళు కుటుంబంలో ఒక్కొక్కరు మహా అంటే యుద్ధానికి రెడీ అయిన వాళ్ళు వీళ్ళని వీళ్ళని ఆల్రెడీ పంపించిన కుటుంబాలన్నీ పంపించని కుటుంబాలని వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ గిద్యోను పరిచయం అన్నాడు కదండి గిద్యోను హీరో కదండి ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల మంది ఏమనుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి నాయనా అసలు శత్రువులే లక్షల మంది ఉన్నారు ఈ గిద్యోను మాటిని ఏదో మేము వచ్చేసినాము ఇతను ఏదో హీరో అనుకొని మేము వచ్చేసినాము మమ్మల్ని తగులుకొని మమ్మల్ని ఎల్లుకెళ్ళిపోండి అని అంటున్నాడు అని లోపల భయం అయితే ఉంది ఎందుకైనా మంచిదిలే సత్యనేమో సస్తడు ఒకవేళ గెలిస్తేనేమో మేము అందరం కూడా ఈ బానిసత్వం నుంచి బయటపడదాం బయటపడదాం వాడి కర్మ వాడు వాడు సావేదు వాడు సస్తాడులే అన్నట్టుగా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారండి ఇరవై రెండు వేల మందిలోని ఇప్పుడు గిజ్జోను పట్ల మంచి బాగుంటుందా చెడ్డ భావం ఉంటుందో చెప్పండి కామన్గా కామన్గా ఏమంటుందంటే ఇతను ఒక వీరుడు ఇతనికి ఒక యుద్ధం తెలుసు ఇతను ఒక విజయాన్ని మనకు అందించేవాడు ఇతను ఒక నాయకుడు ఈ నాయకుడు లక్షల మందితో పోట్లాడాలి లక్షల మందితో పోరాటం చేయాలి యుద్ధం చేయాలి ఆ యుద్ధం చేయడానికి మేమేదో అడుగు ముందుకేస్తే మమ్మల్ని వెనక పంపిస్తున్నాడు ఎరితక్కువడు ఇట్లాంటి ఉండి మేము నమ్ముకుంది అని చెప్పేసి పేరు పోతుందండి ఈ పేరు పోద్ది అన్న సంగతి గిత్యోనకు తెలుసా తెలియదా ఈ పేరు చెడిపోతుంది అన్న సంగతి అదేంది దేవా నువ్వు చెబితేనే కదా నేను వాళ్ళని పిలిచింది మరి మీరు చెబితేనే కదా వాళ్ళు వచ్చేసింది లేకపోతే నా ఒక్కడికి కాదు కదా ఇది నా ఒక్కడితో చేపిస్తాను అన్నది కాదు కదా యుద్ధం అలాంటప్పుడు అసలు వాళ్ళ మధ్యలో నన్ను ఎందుకు చేయటం ఇప్పుడు ఎందుకు జీరో చేయటం అని అనగాలండి ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోవటమే కాకుండా వాళ్ళు ఎంతమందికి స్ప్రెడ్ చేస్తారు ఈ న్యూస్ ఎంతమందికి ఈ గిద్యోను గురించినటువంటి ఏమండి ఇలా చేస్తున్నాడు అతనికి ఒక సరైనటువంటి వ్యూహం లేదు సరైనటువంటి ప్లాన్ లేదు అతను నమ్ముకున్న మిగిలినటువంటి వారు ఖచ్చితంగా చచ్చిపోతారు చంపబడటం కోసమే అతను పిలిచాడు అతను గెలవడు పైగా అతను నమ్ముకొని వెళ్ళిన వారిని చివరికి యుద్ధం ప్రకటించి గెలవకపోతే ఇజ్రాయేలీలో అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది గిద్యోనుకు డ్యామేజ్ స్టార్ట్ అయిందండి గిద్యోను యొక్క పేరు ఇప్పుడు డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది అపకీర్తి స్టార్ట్ అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లల అపకీర్తి స్టార్ట్ అయిన దేవుని ఒకప్పుడు ఎలా డౌట్ పడ్డాడండి ఇక్కడే ఉండు అర్పణ తెచ్చేంతవరకు కదలొద్దు నేను ఎంతసేపు అయినా సరే అర్పణ లోపలికి వెళ్ళి మేక పిల్లను కోసి దాన్ని బలిపేటాన్ని దాన్ని మొత్తం కూడా రెడీ చేసి తీసుకొచ్చేంతవరకు అక్కడ వెయిట్ చేయించాడు అయ్యా దయచేసి ఈ కళ్ళమంతా తడవాలి బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి ఇది ఎంత సీక్రెట్గా జరుగుతుంది అలాంటి గిద్యోను దేవుణ్ణి ఇప్పుడు అడగటానికి వెనక ఆడుతున్నాడు అసలు అడగదలుచుకోవటం లేదు ఇక ఇక నాకు చాలు ఇక నా దేవుడు నాతో ఉంటే చాలు ఒక మాట ఆల్రెడీ కనెక్షన్ అనేది ఉందండి ఈ కనెక్షన్ అనేది ఉంది అన్న సంగతి దేవునికి అర్థమైంది ఇటు గిజ్యోనికి అర్థమైంది ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళినా కూడా గిద్యోను జీవితంలోని గిద్యోను యొక్క విశ్వాసంలోని ఏమాత్రం చెదురు అనేది లేదు ప్రియమైన వారు అది ఎక్కడా కూడా తగ్గిపోవటం లేదండి విశ్వాసం అలా దృఢంగా గట్టిగా దేవుణ్ణి హత్తుకొని ఉంది నువ్వు ఉంటే చాలు దేవా ఓకే మీరు ఎలా చెబితే అలా చేస్తారు నెక్స్ట్ మందితో ఏం చెబుతున్నారు దేవుడు పదివేల మంది నాలుగో వచనం న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగో వచనం పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకనూ ఎక్కువ మంది అన్నారు ఏమంటే బాంబు నెత్తి మీద ఎటువంటి ఇది కాదు గిద్యోను ఏమండి బాగా కనుక ఆలోచిస్తే గిద్యోను దగ్గరకు వచ్చిందే చాలా లిమిటెడ్ సోల్జర్స్ చాలా తక్కువ మంది యుద్ధం ఏమైనా ఇళ్ళకి అలవాట యుద్ధం లేదు రెండో వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా ఆయుధాలు లేవు కత్తులు లేవు ఏమండి అక్కడ ఉన్నటువంటి ఈటలు లేవు వాళ్ళ దగ్గర ఎలాంటి యుద్ధ సామాగ్రి లేదు మొదటిది రెండోది యుద్ధం చేసిన అనుభవం లేదు మూడోది వచ్చేసరికి అనే నంబర్ చూస్తే ఆ సంఖ్య చూస్తే చాలా తక్కువ చాలా తక్కువ ఎలాంటి స్థితిలో యుద్ధానికి రెడీ అవటమే ఒక గొప్ప విషయం అయితే అందరిని పిలిచిన తర్వాత దేవుడు ఒక్కొక్కరిని వెనకగొట్టేస్తాడంటే అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెళ్ళిపోమంటాను ఒక్కొక్కరిని వెళ్ళిపోమంటాను ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు గిద్దెనకు ఎలాంటి అల్ప విశ్వాసం అనేది లేదు ప్రేమైన వారిలో ఆ మిగిలినటువంటి వారితో కూడా దేవుడు అన్నటువంటి మాట ఏంటిది మీరు ఇంకనూ ఎక్కువే వీళ్ళ దగ్గరికి ఒక వాటర్ టెస్ట్ పెడదాము లెట్స్ గో ఒక వాటర్ పూల్ దగ్గరికి రండి అక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు తాగటానికి అవకాశం ఇచ్చేసాయి గిజను అలా నీళ్లు తాగటానికి వచ్చిన వాళ్ళు ఏమండి తమ దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రాలను అవన్నీటిని కూడా పక్కన పెట్టుకొని ఎవరైతే దోషళ్లతో చేతుల్లోనికి నీళ్లు తీసుకొని గతుకుతూ ఇలా తాగుతారు కదండి గో నో నోటికి తాగటం కోసం చేతుల్లోకి నీటిని తీసుకొని కొంతమంది తాగారు మిగిలినటువంటి వారు భయంతో వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే చేతులు ఏమి లేదు డైరెక్ట్గా ఆ నదిలో లేకపోతే ఆ సరస్సులోనికి అలా పెట్టుకొని డైరెక్ట్గా నీళ్ళు తాగేశారు లెక్క పెట్టేసేయి ఎవరెవరైతే తమ చేతుల్లోనికి తీసుకొని ఉన్నారో తమ చేతుల్లోనికి నీటిని తీసుకొని చక్కగా తాగారో వారిని మాత్రం ఉంచి మిగిలిన వాళ్ళ వెనక అన్న తొమ్మిది వేల ఏడు వందల మంది వెనక్కి వెళ్ళిపోయారు ఎంతమంది ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది జస్ట్ కేవలం మూడే మూడు వందల మంది అండి శత్రువులు ఎంతమంది శత్రువులు ఎంతమంది శత్రువులు లక్షల మంది ఆ శత్రువుల గురించి ఒక మాట ఉందండి చూడండి ఒక మాట పన్నెండు వచనంలో ఉంటుందన్నమాట వాళ్ళ గురించి ఎంత మంచి మాట ఉంటుందంటే చూడండి వాళ్ళ గురించి మిథ్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో ఉండిరి వారి వంటలు సముద్ర తీరమునందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై లేనివై ఉండెను అని ఉందండి శత్రువులో లెక్క ఎంత ఉంది అని అంటే లెక్కకు మెడతల వలె ఉండెను మెడతలు దండులు దండులుగా వచ్చేస్తుంట లెక్క వేయటానికి వీటి చూస్తే ఎట్లా ఉన్నాయి ఒంటెలు ఎలా ఉన్నాయంట సముద్ర తీరం మందు ఉన్న నదుల తీరం గురించి చెప్పటం అయినా సముద్ర తీరం మందు ఉన్న ఏమంటే ఇసుక రేణువులు ఇసుక అంటేనే పిరికడబడితే దాంట్లోనే కోట్లు ఉంటాయి అట్లాంటి ఇసుక రేణువులాగా వంటలు ఉండటం ఏంటి మిడతల్లాగా దండులు ఉండటం ఏంటి కొన్ని లక్షల మంది శత్రువులు చుట్టూ పొంచి ఉంటే దేవుడు ఫైనల్ చేసింది కేవలం మూడే మూడు వందల మందినండి వాళ్ళతో అంటున్నాడండి చూడండి వాళ్ళతో ఏమంటున్నారు వాళ్ళతోనే ఐదో వచనం అతడు నీళ్ళ యొద్ధకు ఆ జనమును ఐదవ వచనం న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచనం అతడు నీళ్ల యొద్కు ఆ జనులను ఆ జనమను దిగజేసినప్పుడు యోహోవా కుక్క గ్రతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గ్రతికిన ప్రతి వానికిని త్రాగుటకు మోకాళ్ళు కృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చను చేతితో నోటికి అందించుకొని చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన వాళ్ళు ఎలా అంటామా కుక్కల్లా దాగారంట చూసారా మిగిలిన వాళ్ళు ఎంతమంది చేతులు తీసుకొని చేతుల్లోకి అలా తీసుకొని చక్కగా తాగారు వీళ్ళు చే దేవుడు చేతులు ఇచ్చింది అందుకేగా కానీ వాళ్ళు టెన్షన్లో ఉన్నారు వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వాళ్ళు భయం భయం పడేవారు మేము భయపడుతున్నామని ఒప్పుకున్నారు వాళ్ళు వీళ్ళు ఒప్పుకోలేదు కానీ ఇంటర్నల్గా మాత్రం వీళ్ళకి కూడా భయం ఉంది లోపల మాత్రం వీళ్ళకి కూడా భయం ఉంది ఈ భయంతోనే వీళ్ళు కూడా ఏమైనా ఈ టెన్షన్లో ఏమైపోయింది ఎవడొచ్చి సంపుతుడో ఏమో అసలు మనం యుద్ధానికి రెడీ అవుతున్న మన సంగతి శత్రువులకు తెలితేనే ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద క్యాంపు జరుగుతుందని తెలిస్తే ఈ క్యాంపు మీదకి ఎవరు ఏ టైంలో వచ్చి అటాక్ చేస్తారో అన్న టెన్షన్లో ఉన్నారు వీళ్ళు ఈ టెన్షన్లో ఉండి ఎప్పుడైతే గిద్యోన్ ఇది దేవుడు ఆల్రెడీ జరిపిస్తున్నారు అన్న సంగతి జనానికి తెలియదు గిద్ద్యోన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వీళ్ళందరూ కూడా ఉంటున్నారు గిద్యోను చూసే వచ్చారు కానీ దేవుని చూసి రాలే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే కానీ గిద్యోను మాత్రం ఈ జనాన్ని చూసుకొని యుద్ధానికి బోటల్లా ఈ జనాన్ని చూసుకొని యుద్ధంలో గెలుస్తామన్న నమ్మకం అతనికి లేదు వాళ్ళు లక్ష మంది వచ్చినా లేకపోతే ముప్పై రెండు వేల మంది వచ్చినా లేకపోతే పదివేల మంది మిగిలినా లేకపోతే వందలో నుంచి కేవలం మూడు వందలు మిగిలిన ఈ జనాన్ని చూసుకోవట్లేదు అతను అతనికి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం దేవుడు ఉంటే చాలు ఆయన చెప్పినట్టు చేద్దాం ఆయన చెప్పినట్టు చేద్దాం ఆల్రెడీ అతనికి ఒక చరిత్ర తెలుసు ఇతనికి ఆల్రెడీ చరిత్ర తెలుసు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా అబ్రహాముకు దేవుడుగా ఉన్నటువంటి యహోవా గురించి ఇస్సాకు దేవుడుగా ఉన్న యహోవా గురించి యాకోబుకు దేవుడుగా ఉన్నటువంటి ఆ యహోవా గురించి ఇజ్రాయేలీల పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యములను ఇతనికి తెలుసు తెలుసు కాబట్టి దేవతను నిలదీసి అడిగాడు అనమాట ఆ దేవుడు మాతో ఉంటే అంత గొప్ప దేవుడు అని మేము విన్నాము మేమెందుకయ ఎలాంటి బానిసత్వంలో ఉన్నాము అంటే దేవుడి గురించి తెలుసు తన దగ్గర జరుగుతున్నటువంటి బానిసత్వం ఎందుకు జరుగుతుందో తమ పాపములు అన్న సంగతి మాత్రం తను గుర్తించలేకపోయాడు తమ జనుల యొక్క పాపములే తమలను బానిసత్వంలో ఉంచాయన్న సంగతి తెలుసుకోలేకపోయాడు ఎప్పుడైతే దేవుడితో కమ్యూనికేషన్ మొదలైందో తన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మరల తను తాను జాగ్రత్తగా అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేమైన వారిలో ఇప్పుడు కేవలం మూడు మంది మిగిలారు ఆ మూడు వందల మంది ఏమంటున్నారు దేవుడు చూడండి మరల చదువుతాం గతికిన అప్పుడు యహోవా ఆరు వచనం చదువుతాం ఆరు ఏడు వచనాలు చదువుతాం చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి అప్పుడు యహోవా అంటున్నారు గతికిన మూడు వందల మ ద్వారా మిమ్మును రక్షించదను మిథ్యానీయులను మిథ్యానీయులను నీ చేతికి అప్పగించదను అని అన్నారండి ఆ మాట జాగ్రత్తగా విందాం మరలా మరలా ఆ మాట ఎంత ఖచ్చితంగా చెబుతున్నారంటే దేవుడు మిథ్యానీయులను నీ చేతికి అని అంటున్నారా దేవుడు మీ మూడు వందల మంది చేతికి అని అంటున్నారా నీ చేతికి అని అని చెబుతున్నారు ఎవరికి చెబుతున్నారు గిద్యోనుతో చెబుతున్నారు నీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవు మొత్తం రిమైనింగ్ పీపుల్ మీ టెంట్లలోకి మీ గొడారాల్లోనికి మీరు వెళ్ళిపోండి మిగిలినటువంటి మూడు వందల మంది నా దగ్గర ఉండండి అని అన్నారండి ఇప్పుడు ఈ మూడు వందల మంది లక్షల మందితో అసలు ఏమన్నా ఏమంటే ఏ దేశంలోనన్నా ఇలాంటి ప్లాన్లు ఉంటాయా అసలు యుద్ధానికి ఏమంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మన మధ్య చైనాకను భారత్కి మధ్య ఈ యుద్ధం గురించినటువంటి ఈ ఆలోచనలో ఏమైనా సరే వినపడుతున్నప్పుడు మనం టీవీలలో మనం రిపోర్ట్లు చూస్తూ ఉంటాం రిపోర్ట్లలో చూపిస్తున్నారు ఈ మధ్య ఇదిగో చైనా దగ్గర ఇన్ని ట్యాంకులు ఉన్నాయి భారత్ దగ్గర ఇన్ని ట్యాంకులు ఉన్నాయి చైనా దగ్గర ఇన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి భారత్ దగ్గర ఇన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి ఒకవేళ మన దగ్గర తక్కువైతే ఈ మధ్య కాలంలోనే రఫేల్ యుద్ధ విమానాలని ఆ యుద్ధ విమానాలని ఇవన్నీ మనం సమకూర్చుకుంటున్నాము అని అంటున్నారు శత్రువును బట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఏం చేస్తున్నారు అని అంటే అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు వాళ్ళకి కనుక ఐదు వందలు ఉంటే మన వాళ్ళు ఐదు వందలకి సమానంగా చూసుకుంటున్నారు ఇలా యుద్ధానికి అన్ని సిద్ధం చేసుకొని యుద్ధానికి వెళ్ళటం మనుషుల అయితే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మాట వింటే వాడు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్న శత్రువులు చుట్టూ రౌండప్ చేసినా కూడా బైబిల్లో ఎన్నో గొప్ప సాక్ష్యాలు కనపడతాయండి హిజికే జీవిత టైంలో కూడా ఒక గొప్ప సంగతి జరుగుతూ ఉంటుంది రాబోయే రోజులలో మనం నేర్చుకుందాం హిజికా టైంలో కూడా ఎలాంటి గొప్ప ఛాలెంజ్ వచ్చేసింది అనమాట హిజికేయాకి ఇప్పుడు ఈ గిద్యోను లైఫ్లో కూడా చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు లక్షల కొలది మెడతల ఒలే దండులు దండులుగా దిగిపోయి ఉన్నారు వంటలతో దిగిపోయి ఉన్నారు అంతమందిని కేవలం మూడు వందల మంది ఇప్పుడు మూడు మందికి మీరు ఒంటరైపోతారండి అసలు నేను చదువుతున్నప్పుడు ఫస్టు అసలు భలే ఆశ్చర్యం అనిపించేసింది దేవుడు ఏంటి ఇలాంటి మాటలు భలే చెబుతారు దేవుడు మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి ఇలా చెబుతూ ఉన్నప్పుడు వాటిని విని ఈ మానవ చెవులతో విని గ్రహించి వాటిని నమ్మి దాన్ని ప్రాక్టికల్గా చేయటం ఇంకెంత గొప్ప సంగతి అండి ఇప్పుడు దేవుడు యుద్ధానికి ఏం కావాలో చెప్పండి మీరు ఎదుటోడు కత్తి ఈట తీసుకొని వచ్చేసాడు ఇప్పుడు మీరేం తీసుకుంటారు కామన్గా మన దగ్గర కత్తి లేకపోయినా కనీసం ఈట లేకపోయినా అట్లీస్ట్ కర్ర తీసుకుంటాం కదండి ఏమంటే కర్ర తీసుకుంటాం కదండి కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా కొండలు తీసుకోండి నాయన అని అనండి ఏమంట ఒట్టి కొండలు మట్టి కొండలు ఉంటే చూసారా మట్టి కొండలు మట్టి కొండలతో ఎవరైనా యుద్ధం చేయంగా చూసారా ప్రపంచ చరిత్రలో కొండలతో యుద్ధం చేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా ఒక్క దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసులుగా నిలవబడినటువంటి తమ బిడ్డల పట్ల మాత్రమే దేవుడు ఇలాంటివి చేస్తాడు ప్రేమ అప్పుడు చెబుతున్నారండి దేవుడు ఎప్పుడైతే ఇంతవరకు కూడా దేవుణ్ణి నేను శోధించానేమో దేవుణ్ణి ఒకవేళ నా అల్పమైన విశ్వాసంతో దేవుణ్ణి ఒకవేళ శ్రమపరిచానేమో దేవుణ్ణి ఇబ్బంది పెట్టానేమో నో ఇక దేవుణ్ణి నేను ఇబ్బంది పెట్టకూడదు దేవుడు చెప్పినట్టుగా మూడు వందల మంది చాలు దేవుడు చెప్పిన విధంగా మూడు వందల మందితో యుద్ధానికి సిద్ధమైపోతూ ఉంటే ఏమంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మన తండ్రికి బాగా తెలుసు ఆయన కన్నులకు మరుగైన దేవుందో చెప్పండి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము ఆయన పట్ల మనం పని చేయాలన్నటువంటి విశ్వాసంతో అడుగు ముందుకు వేసినప్పటికీ మనకేమైనా తక్కువగా ఉన్నా లేకపోతే మనలో ఇంకేమైనా ఉన్నా కూడా ఆయన పనికి ఒక్కసారి నువ్వు అడుగేస్తే ఒక్క అడుగు నువ్వు దేవుని కోసం ముందుకు అడుగేస్తే పది అడుగులు ఆయన నిన్ను పట్టుకొని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన గమ్యస్థానం చేరేంత వరకు నిన్ను నడిపించడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు పట్టుకోవటానికి కానీ ఆ ఒక్క అడుగు దేవుని కోసం వేసేవాళ్ళు కావాలండి గిద్యోను విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు చనిపోయినా పర్వాలేదు చరిత్రలోని తండ్రి నేను నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను నన్ను నేను అప్పగించుకుంటాను ఇక నిన్నెప్పుడు కూడా నిన్ను శోధించను అసలు ఎప్పుడు కూడా నిన్ను నేను అడగను ఇక నేను చేసినటువంటి సూచక క్రియలు చాలు యుద్ధానికి సిద్ధమైపోతున్నాను అనుకున్న టైంలోనే దేవుడు ఒక మాట అనుకుంటున్నాడు అండి నా కుమారుడికి నేను ఎందుకు ముందు ప్లాన్ చెప్పకూడదు అయినా నీకు డౌట్ ఒకలా లోపల ఇప్పటివరకు రాలేదు ఒకవేళ వచ్చిద్దేమో ఇంకేమన్నా లోపల ఇంకేమైనా భయం ఉందేమో భయం ఉన్నా కూడా నువ్వు ఎలా అడుగ అడుగేయాలో తెలుసా నా ప్రతినిధిగా నా కుమారుడిగా యుద్ధంలో అడుగేసినప్పుడు పిరికితనం అనేది నీలో నాకు కనకపడకూడదు నువ్వు యుద్ధానికి అడుగేసినప్పుడు ధైర్యమే తప్ప ఎలాంటి పిరికితను నీలో కనపడకూడదు కాబట్టి దేవుడు తన కుమారుడితో ఆనాడు భూమి మీద బ్రతికిన తన కుమారుడితో ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనతో కూడా ఇలాంటి ధైర్యవంతమైన మాటలు చెబుతాడు ప్రేమేణ ఆ రోజు గిద్్యూనితో అంటున్నాడు చూడండి తొమ్మిదో వచనం తొమ్మిదో వచనం ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదికి పొమ్ము నీవు లేచి దండు మీదికి పొమ్ము నీ చేతికి దానిని అప్పగించదను అని అన్నాడండి దానిని అప్పగించదను ఏమండి ఇక్కడ మీరు బాగా గమనిస్తే గిద్దెను ఇంకెలాంటి ప్రశ్నలు లేవు గిద్యోను దగ్గర గిద్యోను ఎలాంటి డౌట్ లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు సిద్ధమైపోయాడు కానీ దేవుడు ఒక స్టెప్ ముందుకు వేసి గిద్యోను యొక్క స్థితిని అర్థం చేసుకొని ఇంకా నమ్మకం కలిగించే విధంగా దేవుడు అంటున్నారు పోవుటకు నీకు భయం అయిన ఏడలా నీ పనివాడైన పోరాతో కూడా దండునకు దిగిపోము నీకు ఒకవేళ భయం వేసిద్దేమో ఇది యాక్చువల్గా గిద్దోని ఇంకా ఏమీ సూచక్రియలు అడగట్లే అయ్యా ఇంక నేను వెళ్ళిన మూడు వందల కదా ఇది అసలు నామసక్యం అయిద్దా అయినా సరే మేము మూడు వందల మందికి నిజంగా మేము గెలవగలుగుతామా ఈ డౌట్లు ఏమి లేవు అతనికి ఇక ఏమండి ఇంకా అతను ఏం అడగటం లేదు అడగకపోయినా కూడా దేవుడే చెబుతున్నాడు డోంట్ వరీ నేను నీకు నీతో ఉన్నాను నీకు ఆల్రెడీ నీ చేతికి అప్పగించేశాను ఎప్పుడో చెప్పేశాను ఇప్పుడు నీకు ఉన్నాను రెడీ బీ రెడీ నువ్వు వెళ్ళి ఇప్పుడు దండ మీదకి వెళ్ళు యుద్ధంలోకి వెళ్తే ఆ దండంతటికి కూడా నీ చేతికి అప్పగింపబడుతుంది ఒకవేళ నీకు భయం వేస్తే నీతో నీ పనివాడైనటువంటి పోరా అతన్ని కూడా తీసుకొని వెళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి పోయి విను అని అన్నాడు ఏమండి దేవుడు చూడండి అంటే ఒక్కసారి మన కోసం మనం ఏదైనా సరే దేవుని పనిలో ఉన్నప్పుడు ప్రేమైన వర్లరా మనం ఆ పని కాదేమో అని అనుకుంటాము కానీ మనం అక్కడికి వెళ్ళేలోగానే ఆ పని అంతటినీ కూడా దేవుడు సెటిల్ చేసి మన కోసం ఆయనే ఆ పనిలో అక్కడ ఉంటాడండి అప్పటికి అప్పటికి ఆయనే ఆ పనిలో అప్పటికే ఉంటాడు పని అప్పగించడం మాత్రమే మనకు ఉంటుంది కానీ ఆ పని ఆయన యాక్టివల్గా చేస్తున్నాడు ఇదే గిద్యోను జీవితంలో జరుగుతుందండి చూడండి నువ్వు దండునకు దిగిపోము అని అని చెప్పిన తర్వాత వారు చెప్పుకొనుసున్న దానిని వినిన తరువాత ఏమంటున్నారు మరల చదువు అన్నమాట పోవుటకు వచనం నుంచి పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండు నాకు దిగిపోము వారు చెప్పుకొని చున్న దానిని వినిన తరువాత వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటుంటారు జస్ట్ వెళ్ళును విను వారు చెప్పుకొని చున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడును అంటే దేవుడికి బాగా తెలుసు అనమాట మనం ఒక్క అడుగు ముందుకేస్తే మనల్ని ఎలా బలపరచాలో దేవునికి తెలుసు అందుకే అపోస్తులుడైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటుంటారండి అసలు నాకే ఈ దేవుడి పని నాకేం తెలుసు అండి నేనేదో ఒకప్పుడు ధర్మశాస్త్రం చొప్పున ఇలా చెయ్యాలి అనుకొని క్రైస్తవులు చీల్చి చెండాడటం మొదలు పెట్టేశాను ఆ తర్వాత ఏదో గొప్పగా బ్రతకాలి అక్కడ ఉన్నటువంటి ఆ సుప్రీంకోర్టు ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ కోర్టులో గొప్ప జాబు తెచ్చుకోవాలని నేను వచ్చేసాను కానీ నన్ను బలపరిచే ఆయన ఒక ఆయన నన్ను పట్టుకున్నాడు ఆయన పట్టుకున్న తర్వాత నాకు ఒకటి అలవాటు అయింది అని అంటున్నాడండి చూడండి ఒకసారి ఆ మాట చదువుకొని ఇక్కడ కొద్దాం మరలా పిలిపిలకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన మాట అంటున్నారండి అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనం నుంచి చూద్దామ అమ్మా పదకొండవ వచనం నుంచి నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఎలాగో చెప్పట్లేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దేనస్థితిలో ఉండ నెరుగుదును మొదటిది దేనస్థితిలో ఉండనెరుగుదును రెండవది సంపాన స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములలోనూ అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండి నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరుచువాడు ఎందుకు ఈ స్టేజెస్లో నేను సర్వైవ్ కాగలుగుతున్నాను ఏమున్నా నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను ఏమి లేకపోయినా నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను సమస్తం ఉన్నా సమస్తం పోయినా అన్నీ ఉన్నా లేకపోయినా కూడా నేను ఎందుకు ఇలా బ్రతకగలుగుతున్నాను అని అంటే ఏ స్టేజ్లో నేనున్నా కూడా నన్ను బలపరిచే వానికి నన్ను నేను అప్పగించేసుకున్నాను మొదటిది నన్ను నేను ఎవరికి నన్ను నేను ఇదిగో ఈ స్టేజ్లో ఎలా ఉండాలని ఏమండి నన్ను బలపరిచే వానికి నన్ను నేను అప్పగించేసుకున్నాను అందుకోసం ఆ మాట అంటున్నారండి నన్ను బలపరుచువాని అందే నన్ను వాని అందే నేను సమస్తమును చేయగలను దేవుడు బలపరుస్తున్నాడు ప్రియమైన వాళ్ళు గిద్యోను నీ చేతులు బలహీనంగా ఉన్నాయి అనుకుంటున్నామేమో యుద్ధం చేసిన అలవాటు దీనికి లేదు అనుకుంటున్నామేమో ఒక్కసారి వెళ్ళి దండు దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను నిన్ను ఎంత బలపరచడానికి సిద్ధపడుతూ ఉన్నానో నీ తండ్రి నువ్వు యుద్ధానికి అడుగేస్తే నీ తండ్రిగా నేను నీకు దూరంగా ఉంటానా చెప్పు నీ చేతులు బలపరచడం కోసం నేనే దిగొచ్చాను నాయన నేనే దిగి వచ్చేసాను వెళ్ళు ఒక్కసారి దండు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను వాళ్ళు విన్న తర్వాత నీ చేతులు బలపరచబడతాయి బలపరచబడతాయి అప్పుడు చెబుతున్నారండి చూడండి పదమూడవచనం పదమూడవ వచనం ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథమో ఏడో అధ్యాయమో పదమూడవచనం చదువుతాం పదమూడవ వచనం గిజోనం వచ్చినప్పుడు ఒకడు గిద్యోను దండు దగ్గరకు వచ్చేసాడు గిద్యోనుతో పాటు తన పనివాడు దండు దగ్గరకు వచ్చేసాడు ఆ దండు అంటే శత్రువుల దండు దగ్గరకు వచ్చేసారండి శత్రువుల దండు దగ్గరకు వచ్చేసినప్పుడు ప్రేమైన వాళ్ళరా ఆ దండులోనికి వచ్చేసినప్పుడు జస్ట్ వెంట ఉన్నారు అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంది దేవుడు చెప్పాడు కదా నానా నీ చేతులు ఇంకా బలపరచబడతాయి నువ్వు చాలా స్ట్రాంగ్గా వెళ్తావు నమ్మకంగా అడుగేస్తావు అని అన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళి అక్కడ అంటున్నారు ఏమంటే మూడు వందల మంది ఉన్నారు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఎవరెవరు వచ్చేసారు ఇద్దరే వచ్చేసారు ఇద్దరు కనుక దొరికే మొక్కలు మొక్కలుగా నరికేస్తారు కానీ పంపినోడు ఎవరండి దేవుడు అండి దేవుడు పంపితే ఎలాంటి ప్రమాదం లేదు ప్రేమైన వారి మనల్ని దేవుడు మనతో ఒక్కడు దేవుడు ఉంటే మిగిలినటువంటి ప్రపంచమంతా మనకు శత్రువైనా కూడా దేవుడు మనతో ఉంటే చాలండి ఎలాంటి స్థితిలోనైనా ఆయన మనల్ని కాపాడగలడు ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా ఆయన మనల్ని తప్పించగలడు ఈ భూమి మీద ఉన్న ప్రాణాన్నైనా సరే లేకపోతే ఏ సమస్య నుండైనా సరే ఆయన మన మనం ఆయనతో ఉన్నా ఆయన మనతో ఉన్నా కూడా ప్రేమైన వర్లరా ఆ సమస్య నుండి ఆయన ఇట్టే తప్పించగలడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో చూడండి ఒకసారి పదమూడవచను గిద్ గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళను తన చలికానికి వివరించు ఏమంటే ఒకడికి కళ వచ్చేసింది ఈ కళ పోయి ఎదుటోడికి చెబుతున్నాడు ఇట్లా లేపి ఇది మిడ్ నైట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బాగా వచ్చేసింది కళ వచ్చిన తర్వాత లేపి పక్కనోడిని లేపి అందరూ పరుండు ఉన్నారు అందరూ నిద్రపోతున్నారు నిద్రపోతున్న టైంలో ఒకనికి కళ్ళు వచ్చేసింది వచ్చేసిన తర్వాత కలవరపడి లేచాడు లేచి పక్కనోడిని లేపి తన చెలికాని ఎదురుగా ఉన్నటువంటి వాడిని లేపి లేపి ఏం చేస్తుంది చెలికానికి వివరించు చూడను యావని వివరిస్తున్నాడంట నేను ఒక కలగంటిని అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిథ్యానీయుల దండులోనికి దొర్లి ఎవల రొట్టె ఒకటి మిథ్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయాను అని చెప్పాడండి ఏదో ఒక రొట్టెచ్చిందంట ఎవల రొట్టె ఆ రొట్టెచ్చి ఎక్కడ పడిపోయింది మిథ్యానీయుల దండులోనికి వచ్చేసింది ఆ దండులో ఒక గుడారం దగ్గరకు వచ్చేసి ఆ గుడారం లోనికి వచ్చి పడిపోయిందంట ఈ పడిపోయినటువంటి దీని ఎవల రొట్టె వల్ల ఏమైపోయింది ఈ గుడారం మొత్తం కూడా కుప్పకూలిపోయింది తల క్రిందులు అయిపోయిందంట ఈ మాట ఎవరు చెప్పారు కలగన్నోడు చెప్పాడు కలగన్నోడు కాను ఏమైనా కల్లోని ఏమైనా యుద్ధం కానీ ఏమైనా కనపడేయండి ఒక రొట్టె రాటమేంది ఏంది ఈ దండులోనికి రావటమేంది ఆ దండులో ఉన్నటువంటి ఒక గుడారంలోకి ఏంది ఆ గుడారాన్ని తల క్రిందులుగా పడగొట్టడం గుడారం విరిగిపోవటమేంది ఈ కళ ఇతను చెప్పగానే ఉన్నోడు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు ఆ గుడారం గురించి అలా చెప్పగానే పడిపోయినని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇజ్రాయేలీల ఇజ్రాయేలీయుడైన యోవాసు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని ఏమంటే ఎంత మంచి మాట చదువుతున్నాడు అది ఇజ్రాయేలియుడైన యోవాసు కుమారుడకు గిజ్జోను ఖడ్గమే కానీ మరేమీ కాదు దేవుడు మిజానియులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింప బోగుచున్నాడని ఉత్తరం ఇచ్చాను అంటే అప్పటికే ప్లాన్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ ఉందో ఏమంటే గిజ్జోను ఎలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడా అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లారా గిద్యోను గురించినటువంటి భయం ఆ గిద్యోను నమ్మినటువంటి దేవుని భయం అప్పటికే అక్కడ ఉన్నటువంటి జనాంగమైన మిద్యానీయులలోని ఎందుకంటే మిద్యానీయులు ఒకప్పుడు ఇజ్రాయేలీలు తప్పు చేశారు తప్పు చేస్తే దేవుడు ఇజ్రాయేలీల పైన మిద్యానీయులకు అధికారాన్ని ఇచ్చేశాడు కానీ ఈ మిద్యానీయులు కూడా తప్పు చేసేశారా ఈ మిజ్ఞానీయులు కూడా తప్పు చేశారు ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి వీళ్ళకు కూడా దేవుడు శిక్ష విధించాలి శిక్ష విధించాలి అని అంటే ఆ శిక్ష వచ్చేంత వరకు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు ఈ ప్రవర్తించారు కనుకనే దేవుడు వారి మనసులలో కలవరాన్ని పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లలు ఈ కలవరం అనేది ఎంతగా పిరికితనాన్ని వాళ్ళకు పిరికి గుండెన వాళ్ళకు కలగజేసింది అని అంటే కలగనగానే ఆ కలలో ఉన్నటువంటి ఎవల ఏదో కాదు ఆ గిద్యోను ఖడ్గమే అంటే ఈ దండంతటిని కూడా దేవుడు ఇజ్రాయేలీయుడైనటువంటి యోవాసు కుమారుడైనటువంటి గిజ్జోను అప్పగించబోతూ ఉన్నాడు మనమందరం చనిపోవటం గ్యారంటీ ఈ దండంతా కూడా అతని చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పుకున్నాడో చెప్పుకున్న మరుక్షణాన గిజ్జోనికి ఎలా ఫీలింగ్ ఉంటుందండి చెప్పండి అసలు ఒకే ఒక ఆనందం అసలు గట్టిగా ఏమండి ఎంత అంటారు చూసారా ఒళ్ళంతా నిక్కర పొడవటం అంటారు చూసారా ఆ మాటలు వినగానే గిజ్జోను ఒళ్ళంతా నిక్కర పొడిచి ఉండాలండి అది అలా ఎంత గొప్ప నమ్మకంతో ఎంత గొప్ప విశ్వాసంతో వెంటనే అక్కడికక్కడే ఏం చేశాడంటే చూడండి గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవాకు నమస్కారము చేసి ఇజ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యోహోవా మిద్యానీయుల దండును మీ చేతిగా అప్పగించుతున్నాడు మీ చేతికి అప్పగించుతున్నాడు దేవుడేమన్నాడు దేవుడేమన్నాడు నేను ఆ దండును నీ చేతికి అప్పగిస్తున్నాను అని అన్నాడు ఇతనే ఉంటున్నాడు నా చేతికే కాదు నేనే కాదు దేవుడి పనిలో ఉన్నది మీరందరూ దేవుని పనిలో ఉన్నవారు అదేంటి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం నాయకుడు అనేవాడు ఎవడైనా సరే ఎలా ఉండాలో తెలుసా నాయకుడు దేవుడు చెప్పినటువంటి పనికి తన్ను తాను అప్పగించుకోవటమే కాకుండా దేవుడిచ్చే విజయం తనతోనే ఉంచుకోవాలనుకోవటం లేదు తన స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనుకోవటం లేదు మిగిలినట్టు ఈ విజయాన్ని అందరికీ పంచుతున్నాడు అండి మూడు వందల మందికి తో ఏమంటున్నాడు ఈ విజయం మనందరిది దేవుడు మనకివ్వబోతున్నటువంటి విజయం మిద్యానీయులను మీ చేతికి మీ చేతికి ఆ దండంతటిని దేవుడు అప్పగించబోతున్నాడు అప్పగించబోతున్నాడు ఏం చేస్తున్నారు ఇక ఆ మూడు వందల మందిని ఏం చేశాడంటే ప్లాన్ ఇప్పుడు చూడండి చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను ఒట్టి కొండను ఆ కొండలలోని దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్ల నేను ఏమండీ యుద్ధ సామాగ్రి చూశారా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇళ్ళ ప్లాన్ చూడండి దేవుడు చెప్పిన ప్లాన్ ఇది ఇళ్ళ ప్లాన్ కాదు ఇళ్ళ ప్లాన్ కాదు ఇది దేవుడు చెప్పినటువంటి స్ట్రాటజీ దేవుడు గీస్తున్నటువంటి వ్యూహం ఇది కాబట్టి ఇందులోని ఎలాంటిది కూడా మనుషులు అనేవారు ఎవడు దీని దీనిలోని గెలుపు అనేది ఉండదు దేవుడు గీసే స్కెచ్ అలా ఉంటుందండి దేవుడు స్కెచ్ గీస్తున్నాడు అయినా మూడు వందల మంది కుండలు తీసుకోండి ఆ కొండల్లో దివిటీలు పెట్టుకోండి ఒక్కొక్క బోర్ను పట్టుకోండి వెళ్ళిపోండి మూడు వందల మంది మూడు గుంపులుగా రెడీ అయిపోండి వంద 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 ఓకే మూడు బ్యాచ్లుగా రెడీ అయిపోండి ఈ మూడు బ్యాచ్లలో వచ్చేసిన తర్వాత ప్లాన్ చెబుతున్నారండి ఇదిగో నేను వారి దండు కట్టుకొనకు పోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలను నేనును నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మా దగ్గర వంద మంది ఉంటారు మీ దగ్గర వంద మంది ఉంటారు మీ దగ్గర వంద మంది మూడు బ్యాచ్లు ఉన్నాం మనం ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాం ఏమైనా స్టార్ట్ చేస్తాము మేము బోర్లు ఓదటం మొదలు పెడతాం బోర్లు ఓదటం మొదలు పెట్టినప్పుడు మిగిలినటువంటి రెండు బ్యాచ్లు వాళ్ళు కూడా ఏం చేయాలి ఇప్పుడు మీరు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బోరలను ఊదుచు యోహోవాకును గిద్యోనునకు విజయము అని కేకలు వేయవాలని ఎందుకంటే వాళ్ళు గిద్యోను పేరు చెబితే హడలెత్తిపోతున్నారు వాళ్ళు వాళ్ళు గిద్యోను పేరు చెబితే హడలెత్తిపోతున్నారు ఆ భయాన్ని ఆల్రెడీ దేవుడు కలుగజేశాడు కనుక ఇప్పుడు గిద్యోను చెబుతున్నటువంటి మాట అందుకు తెలుసా ఒక్కసారి బోర ఓదగానే మీరేం చేయాలి ఇటు యోహోవాకును దేవునికి ఏమండి దేవునికిని గిద్యోనుకును విజయము అని గట్టిగా కేకలు వేయండి అని అన్నారండి అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా అట్లు నడిచామున మొదటి కావలే వారు వంచబడగానే గిజ్యోను అతనితోనున్న నూరు మంది దండుపాలెమ కొట్ట కొనకు పోయి బోరలను ఊది తమ చేతులలోనున్న కొండలను పగలగొట్టిరి అని కొండలను పగలగొడితే వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా ఏదో పెద్ద భయంకరమైన విపత్తు జరిగిందను అనుకున్నారండి ఆ కొండల పగలగొట్టేసరికి రాత్రి టైం కదండి మిడ్ నైట్ టైం ఇది మిడ్ నైట్ టైంలోని ఏమంటే కావలి వారు ఇంకా ఉన్నా కూడా వాళ్ళ కలవరం అంతా ఎంత కాదు ప్రేమైన దేవుని పిల్లలారు ఏమైంది ఇంకా అట్లు ఆ మూడు గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యహోవాకు ఖడ్గము యహోవా ముందుగా దేవుణ్ణి పెడుతున్నారండి ఏమంటే అతను చెప్పినట్టు చెప్పినటువంటి పాయింట్ కూడా అదే కదా మీరేమని చెప్పాలి యహోవాకు విజయము ఆ తర్వాత విద్యోన్ గురించి మాట్లాడండి ఫస్ట్ ఎవరిని పేరు చెబుతున్నాడు దేవుని పేరు చెప్పాలి ప్రేమైన వారు ఈరోజు సేవకులలో చాలా మందిలోని ఇది కొద్దువైపోయిందండి ఏమండి చాలా మందిలో మీ ఇంట్లో ఉద్యోగం వస్తే మేమే కారణం మీ ఇంట్లో రోగం తగ్గితే మేమే కారణం ఈ సంఘానికి మేమే నెంబర్ వన్ ఈ సంఘంలోని ఏమండి మనకి ఇలాంటివి ఉండకూడదండి మనలో నెంబర్ వన్ నెంబర్ టూలు ఎవరు లేదు మనలో నెంబర్ వన్ ఎప్పుడూ దేవుడే మనం ఎప్పుడూ ఆయన కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళు మనకు నెంబర్ వన్ అంటూ ఉంటే ఎవరు ఉండరు మనకు దేవుడేనండి నెంబర్ వన్ ఆయన నెంబర్ వన్ అయితేనే మనం కొంతకాలమైన విశ్వాసంలో కొనసాగుతాం మనం ఎప్పుడైతే మనం నెంబర్ వన్ అనే స్టేజ్లోకి వచ్చేస్తామో మనం ఎప్పుడైతే ఈ ఈ యొక్క మినిస్ట్రీస్కి కానివ్వండి ఈ సంఘాలకు మనం ఎప్పుడైతే ప్రారంభం మెయిన్ అని మనం వచ్చేస్తామో అక్కడ దేవుడు ఉంటాడు ప్రియమైన వాళ్ళ మనకి ఎప్పుడూ మెయిన్ దేవుడే మనకి ఎప్పుడూ మెయిన్ మనం ఎప్పుడూ ఆయన పాదాల దగ్గర ఉండేటటువంటి దాసులమే కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం నెంబర్ వన్ కాదు ఎప్పుడు మనకు దేవుడే మనకే మనకు దేవుడు ఎప్పుడు నెంబర్ వన్ అలా ఉండాలండి గిజ్జోను తన జీవితంలో అదే పాటిస్తున్నాడు దేవుణ్ణి ముందు పెడుతున్నాడు ఆ తర్వాత తనని పెట్టుకుంటున్నాడు మీరు ఎప్పుడు కూడా దేవుడిని ముందు పెట్టండి ఆయన దేవుడిని ముందు పెట్టండి అందరూ కూడా ఏమంటున్నారు కేకలు ఎలా వేస్తున్నారు అందరూ కూడా కేకలు ఎలా వేస్తున్నారు ఆ మూడు వందల మంది బోర్లను ఊదినప్పుడు యోహో దండంతటిలో ప్రతి వాణి ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను ప్రతి వాణి ఖడ్గమును వారి పొరుగువాని మీదికి త్రిప్పెను ప్రతి వాని ఖడ్గమును వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చేసిందండి ఎందుకంటే కుండలు ఎప్పుడైతే పగిలాయో వీళ్ళ పక్షాన్ని వీళ్ళు సంఖ్య తక్కువ ఉన్నా కూడా ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఆర్మీ ఫోర్స్ వీళ్ళతో ఉందండి అది దేవుడు ఆ దేవుడు ఉన్నాడు కనుక దేవుడున్నాడు కనుక ప్రతి వాని ఖడ్గం శత్రువులుగా నిలిచినటువంటి ప్రతి వాని ఖడ్గం ఎదుటివాణి వైపుకు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కత్తులు వాళ్ళ వాళ్ళ గుచ్చుకొని వాళ్ళే మరణించే పరిస్థితి వచ్చేసింది ఎప్పుడైతే వీళ్ళు బోర్లు ఓదటం విజయాల గురించి కేకలు వేయటం అందో పారిపోవటం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళ ఈ పారిపోయేటటువంటి క్రమంలోని బాగా గమనిస్తే పారిపోయేటటువంటి క్రమంలో కొన్ని సిటీస్ అండి కొన్ని సిటీస్ సుక్కోతు పెనుయేలు కొన్ని సిటీస్ అనేవి వాటిని దాటుకుంటూ వీళ్ళు పారిపోతా ఉన్నారు ఈ పారిపోయే క్రమంలోని మీరు బాగా చదవండి ఇంకా దీని గురించి నేను ఎక్కువగా చెప్పను ఏమంటే ఎప్పుడైతే దేవుడు దండంతటిలో కలవరం అందించేశాడో ఆ సిటీస్ని దాటించుకుంటూ ఆ మిద్యానీయుల రాజులను పట్టుకోవటం కోసం వాళ్ళు అలా పారిపోతూ ఉన్నప్పుడు వెంటనే కబురు పంపించి ఎఫ్రాయిమీలకు వాళ్ళకి కబురు పంపించి ఇదిగో ఈ మిథ్యానీలులో ఉన్నటువంటి శత్రువుల యొక్క రాజులు మీ వైపుకి వస్తున్నారు పట్టుకోండి అని అనగానే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఈ ఎఫ్రాయిమీలు గిద్యోనుతో గొడవకు దిగారు ఏమయ్యా గిద్యోను నీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాకు ఒక కబురు చేయాలన్న సంగతి తెలియదా నీకు అని అంటే అయ్యా నేనేదో చిన్నోడ్ని నేనేదో చిన్నవాడిని అయినా సరే శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగించేశాడు ఆ శత్రువులను తరిమింది మేము పట్టుకుందాం మీరు మీరు పట్టుకున్నారు మీరు తలలు నరకటానికి మీరు సిద్ధమైపోయారు మేము చిన్నవాళ్ళమని తగ్గించేసుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళు తన అపారమైన విశ్వాసంతో తన అపారమైన నమ్మకంతో లక్షల కొలదిగా మిడతల దండు వంటి ఒక విస్తారమైనటువంటి వంటలు కలిగినటువంటి శత్రువుల మీద విజయాన్ని అందుకోగలిగినటువంటి స్థితిలో గిజనున్నాడు మీరు బాగా గమనించండి ఎంత గొప్ప విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాలకి హీరో ఎవరు ఆబ్వియస్గా గిద్యోనే కాబట్టి వాళ్ళందరూ ఒక ఆఫర్ ఇచ్చారండి చూద్దాం ఒక మాట చూద్దామండి ఒక ఆఫర్ ఇచ్చేశారు అతనికి ఇచ్చేసారు ఇరవై రెండో వచ్చనం ఎనిమిదో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాయి అంత చదవండి అమ్మా మీరు న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి అని అంటున్నారండి జనుల స్టేట్మెంట్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి ఇప్పుడు మీరు మీరు మరల మరలదొద్దు ఆ మాట అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో నీవు మిజ్ఞానియుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి అని అంటుంటారు అప్పుడు చాలామంది కూడా మనకు ఫోన్ చేసేసి అప్పుడప్పుడు అంటుంటారండి బ్రదర్ మీ వల్ల మేము విశ్వాసంలోనికి వచ్చేసాము అని అంటుంటారండి అన్నప్పుడు మీరు బాగా గమనించండి అమ్మా ఈ సిచ్యువేషన్ అనేది గిద్యోను లైఫ్లోకి జరిగిన దానికి మనకు వినపడుతున్న మాటలకు ఖచ్చితమైన పోలిక ఉంది ఇక్కడ ఏమంటే మన వలన విశ్వాసంలోకి వచ్చారా దేవుని వలన విశ్వాసంలోకి వచ్చారా మన వలన ఎవరు విశ్వాసంలోకి కాదండి మనం జస్ట్ కేవలం పనివాళ్ళం అంతే గిద్యోను కూడా కేవలం పనివాడు అక్కడ గిద్యోను కేవలం పనివాడు రక్షణ ఇజ్రాయేలీలకు దయచేసింది ఎవరు ఇజ్రాయేలీలకు రక్షణ దయచేసింది దేవుడు దేవుడు దయదలిస్తేనే ఇజ్రాయేలీలకు రక్షణ వచ్చేసింది ఆ దేవుడు దయదలిస్తేనే నీకు నాకు రక్షణ వచ్చేసింది ఈరోజు నాకైనా రేపు నీకైనా రేపు ఇంకొకరికైనా సరే రక్షణ వచ్చేసింది అంటే కారణం ఎవరు దేవుడు కారణం కాబట్టి ఆ దేవుని స్థానాన్ని వైపుకు టర్న్ చేసుకోకూడదు ఏమా ఎవరైనా గనక మీ వలన ఏమేమో మారాము అని అంటే అది మంచి విశ్వాసం కాదు దయచేసి మనుషుల గురించి చెప్పొద్దు అసలు దేవుని దయ వలన మారాము అని అంటే మంచిది ఏమంటే ఎలాంటి వాక్యాలు వందల మందితో మీ దగ్గరకు చెప్పించగలడో దేవుడు అర్థమయ్యే రీతిలోని మీకు వాక్యాన్ని వినిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు కాబట్టి దేవుణ్ణి ముందుంచాలి ఎప్పుడైనా సరే విశ్వాసంలో ఉన్నటువంటి ఎవరైనా సరే దేవుణ్ణి ముందుంచాలి ఇజ్రాయేలీలు విజయం సాధించిన తరువాత ఇజ్రాయేలీలు గిద్యోనుతో పలుకుతున్నటువంటి మాట ఏంటి ఏమంటున్నారు చూడండి నీవు మిథ్యానియుల చేతిలో నుండి మమ్మును రక్షించి తివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఎలా వలనని చెప్పిరీ అని ఉందండి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా మీరు చెప్పండి మనం జనరల్గా ఈ స్టేజ్కి వచ్చేసరిగ్గా ఆటోమేటిక్గా పొంగి పొరలిపోతామండి యుద్ధం అనేది గెలిచేశారు దీనికి లీడర్షిప్ వహించింది ఎవరు ఖచ్చితంగా గిద్యోనే గిద్యోనే కాబట్టి జనం అందరి ఫీలింగ్ ఏంటిది గిద్యోను నువ్వు గనక ఏమంటావు ఆ ఇనిషియేటివ్ దాన్ని గనక తీసుకోకపోతే ఈ యుద్ధం అనేది మనం వాళ్ళం కాదు కాబట్టి నువ్వు గెలిపించావు అని అంటున్నారండి గెలిపించింది ఎవరు గెలిపించింది గిద్యోన గిద్యోను వెనక ఉన్న దేవుడా కాబట్టి ఈ సంగతి ఎవరికి తెలుసు గిద్యోనుకు మాత్రమే తెలుసు ఇది మర్చిపోయాడో గిద్యోను విశ్వాసులు లిస్టులోంచి పక్కకు తొలగిపోతాడండి కాబట్టి ఈ సంగతి బాగా తెలిసినటువంటి గిద్యోను గిద్యోను దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇచ్చేశారు ఏమంటున్నారు నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును అమ్మను ఏలవలను యూ బికమ్ కింగ్ ఫర్ అస్ నువ్వు మాకు ఒక అయిపో అని అంటున్నారండి రాజు అయిపో అని అనగానే ఇతను దేవుణ్ణి ముందుగా రాజుగా పెడుతున్నారు చూడండి నేను కాదు గెలిపించేసింది అసలు నాకు అసలు ఎలాంటి పరిస్థితి లేదు నాకు ఆ శక్తి లేదు నాకు ఆ బలము లేదు నన్ను బలపరిచింది దేవుడే మీకు విజయాన్ని అనుగ్రహించింది దేవుడే కాబట్టి ఏలటం అంటూ జరిగితే ఎవరు ఏలాలి అందుకోసం అందుకోసం ఎంత మంచి మాట అంటున్నాడు అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు రాదు యోహోవా మిమ్మును ఏలునని చెప్పాను వండర్ఫుల్ కదండి ఎలా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలరు ఏమంటే ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా ఏమంటే ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా మనం ఒక్కటే నేర్చుకోవాలండి ఏమంటే వాక్యం మంచిగా చెప్పామనుకోండి అది దేవుని దయవాళ్ళు ఒకవేళ కనుక పాట చక్కగా పాడేమనుకోండి అది దేవుని దయవాళ్ళు ఏమంటే మంచిగా వచ్చేసేసేసి మంచి కంఠస్వరాన్ని పొంది దేవుని కోసం వాడపడుతున్నాం కూడా అది దేవుని దయవాలను ప్రతి విషయంలో కూడా దేవుని వలన దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి ప్రేమైన వాళ్ళు గిద్యోను తన జీవితంలోని దేవుణ్ణి ముందుగా పెడుతున్నారండి అందుకోసమే దేవుడు మనందరికీ కూడా ఇన్స్పైర్ చేయటం కోసం మన విశ్వాస జీవితంలోని ఇంకా ముందుకు వెళ్ళాలి అనే తన గురించి విశ్వాసుల యొక్క వీరుల జాబితాలోని తన పేరును లిఖించడం జరిగిందండి ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మనం అనేకసార్లు చదువుకున్నాం విశ్వాసుల యొక్క చరిత్రలో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రియమైన వారు ఒక గతం వాళ్ళది పిరికితనం కావచ్చు గతం వాళ్ళది వ్యభిచారులం కావచ్చు గతం ఒకప్పుడు ఎలా ఉన్నా కూడా వాళ్ళ ముగింపు మాత్రానికి ఎలా ఉండాలి ఒక మంచి విశ్వాసమైనటువంటి స్థితిలో ఉండాలండి చూడండి ఒకసారి పదకొండో అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై నుండి చదువుదామండి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలిను ముప్పై ఒకటి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అనే మాటను చూడండి విశ్వాసమును బట్టి రాహాబను వేస వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని అందిన అవిధేయులతో పాటు నశింపకపోయిను ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యత దావీదు సముయోలు ఏమంటే ఎంతమంది పేర్లు చరిత్రలోని దేవుని జీవగ్రంథంలో లిఖించుకొని ఈ భూమి మీద కన్నుమూశారు ప్రేమేణ దేవుని పిల్లల ఈ భూమి మీద కన్ను మూసారండి మరి మన జీవితం మన జీవితం జీవగ్రంథంలో లిఖించబడే విధంగా ఉందండి మన పేర్లు జీవగ్రంథంలో నమోదు చేయబడే విధంగా ఉన్నాయా లేకపోతే చెరుపుకుంటున్నామా మనకు మనం కానీ దేవుడు రాసినటువంటి పేర్లను నిర్లక్ష్యంతో ఏమంటే దేవుని పనియందు అలక్ష్యం చేస్తూ లెక్కలేని తనంగా మన జీవితంలో మనంతటా మనం వెళ్ళిపోతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళిపోతే మన పేర్లను జీవగ్రంథం నుంచి మనమే చేరిపేసుకుంటున్నట్లు కనుక ప్రేమైన దేవుని పిల్లలు గిద్యోని జీవితంలో నిలబెట్టుకుంటున్నాడు విశ్వాసంలో ఒకప్పుడు పిరికివాడిగా ఉన్నటువంటి గిద్యోను ఈరోజు సమాజం మొత్తం ఇజ్రాయేలీలు అందరూ కూడా అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినా కూడా అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినా కూడా దేవునికి ముందు మొదటి స్థానాన్ని ఇచ్చి తను వెనక్కి వెళుతున్నటువంటి గొప్ప విశ్వాస రహస్యాన్ని చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప విశ్వాస రహస్యం ఇచ్చినటువంటి గిద్యోను నుండి మనం నేర్చుకోవాలి ప్రియమైన ఎంత గొప్ప చేసినా కూడా గిద్యోను ఒక మిస్టేక్ చేశాడండి గిద్యోను ఒక మిస్టేక్ చేశాడు రాజుగా తను తాను అనర్హుడుగా అనుకున్నాడు కానీ ఒక మిస్టేక్ చేశాడండి ఆ మిస్టేక్ ఎందుకు రాయించాడు దేవుడు అని అంటే నాయన అంత విశ్వాసంగా ఉన్నా కూడా చలించిపోయాడండి ఎక్కడో ఒకసారి చెల్లించిపోతూ ఉంటాడు మన వాళ్ళు కూడా అండి వాళ్ళు కూడా గొప్ప స్పీకర్స్గా ఉంటారు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటుంటారు ఎక్కడో ఒకసట మనం దేవుడికి దూరం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చెబుతున్నారండి ఇక్కడ ఏం చేశారు అని అంటే ఇతను యుద్ధం అయిపోయింది తరిమేసేసారు శత్రువులని నరికి చంపేసేసారు అక్కడ ఉన్నటువంటి తర్వాత అనేక మంది వచ్చేసారు ఈ మిజ్జానీయులు అమాలేఖీలు తూర్పు దేశపు వారందరిని తరిమేసేసారు వాళ్ళల్లోని సుమారుగా ఒక లక్ష ఇరవై వేల మందికి పైగా ఆ కత్తి ఒకరికి ఒకరు కత్తి ఎదురెదురుగా దేవుడు ఇచ్చాడు కదండి కత్తిని దేవుడు తిప్పాడు కదండి అలా ఒక లక్ష ఇరవై వేల మంది చనిపోయారు రాజుల తలలు నరికి అక్కడ గుమ్మాలకు కట్టినటువంటి పరిస్థితి ఎలాంటి స్థితి అయిన తర్వాత మిథ్యానియులు వంటలు ఆ వంటలకు ఏమంటే హారాలు చంద్రహారాలు అనేకమైనటువంటి నగలు వాళ్ళ దగ్గర ఉందండి అప్పుడు ఇజ్రాయేలీలు అందరూ ఏం చేశారు అంటే వాళ్ళని దోచుకోవటం మొదలుపెట్టారు ఆ డెడ్ బాడీస్ మీద ఉన్నటువంటి వస్త్రాలు మంచి మంచి నగలు వీటన్నిటిని దోచుకున్న తర్వాత గిద్యోనులోని ఒక చిన్న కోరిక పుట్టిందండి గిద్యూన్లోని ఒక చిన్న కోరిక పుట్టింది ఏమని అడుగుతున్నాడు చూడండి ఏమంటే మనోళ్ళు కూడా ఈ మధ్యలో చాలా కోరికలు చాలా చాలామందికి కోరికలు ఏంటంటే ఆస్తులు సంపాదించుకోవాలి దేవుని సేవ చేయాలి అని అంటే దేవుని సేవకు డబ్బే కదా ముఖ్యం డబ్బు ముఖ్యమే అలా అని చెప్పేసేసేసి డబ్బుని ఎలా వాడాలో కూడా మనం తెలుసుకోవాలి ఒకవేళ కనుక ఈరోజు చిన్నగా ఉన్నటువంటి ఒక రూపాయి మన స్వార్థం కోసం మన వాడుకలో ఉంటే రేపు ఇచ్చేటటువంటి ఇంకా అదే మనల్ని రేపు విశ్వాసం నుంచి తొలగిపోయేలా చేస్తుంది మనల్ని తప్పుడు దారిలోనే నడిపించే విధంగా ఉంటుంది మనల్ని అనుసరించే వారిని కూడా అనేక మందికి ఉరిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్రేమ వారిలో కనుక చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ గిద్దెను చేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే నలభై ఇరవై నాలుగో వచ్చును చూద్దాం ఇరవై నాలుగో వచ్చును న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం అంతకుముందు ఏమన్నాడు నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యహోవా వా మిమ్మను ఏలును వెరీ గుడ్ చాలా బాగుంది మాట ఇంత మా ఇంత గొప్ప మాట పలికినటువంటి గిద్యోను ఒక సిల్లీ మిస్టేక్ చేస్తున్నాడు ఏమంటున్నాడు మీలో ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుస్తున్నాను అని అన్నాడు పోగులు అంటే తెలుసు కదమ్మా ముక్కులకి చెవులకు పెట్టుకునేటటువంటి పోగులు ఉంటాయి కదా ఆ పోగులను నాకు ఇవ్వండి అన్నాడు వారు ఇస్మాయలీలు కనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండి ఆ పోగులను దాని మీద వేసాను మిద్యానీయుల రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములను ధోమ్రవర్ణపు బట్టలు కాకను ఒంటల మెడలనున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు ఎంత వచ్చిందంట బంగారం మనోడికి వెయ్యిన్ని ఏడు వందల తొలముల బంగారము అంటే ఎంత పెద్దదో కిందికి మీదికి డ్రస్సు గుట్టించేసుకుందాం అనుకున్నాడు మనోడు ఏమంటే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చేసి రోగంతో జనం జస్తా అంటే డబ్బులు ఎక్కువై బంగారంతో మాస్క్ చేపించేసుకున్నాడంట చూసారా తినటానికి తిండి లేక జనం చేస్తా అంటే బంగారంతో మాస్క్ ఏమండి మనోడు కూడా ఏం చేశాడు అని అంటే ఇంత పెద్ద బంగారం వచ్చేసింది ఎంతంట బంగారం మళ్ళీ ఒకసారి లెక్కయండి అక్కడ వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంటుంది ఏమండీ ఈ ఒక్కొక్క గ్రామే ఎంత ఉంది సుమారు ఐదు ఆరు వేలు దాకా ఉంది ఇన్ని తొలాలు అని అంటే కొన్ని వందల వేల కోట్లకు పోద్ది ఇంత పెద్ద కరెన్సీ అనమాట అప్పుడు ఏం చేశాడు గిద్యోను దానితో ఒక ఏ ఫోదును చేయించుకొని దానితో ఆ బంగారంతో ఏం చేసుకున్నాడంటే బంగార బంగారడ్ ఏ ఫోదు ఏ ఫోదు అనేది ఇజ్రాయేలీలకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటిది బంగారంతో చేయించారు కనుక దేవుని ఉద్దేశం మారిపోయిందండి దేవుడు ఎప్పుడైతే వాటికి ఒక మంచి కలర్స్ ఉండాలి వాటికొక బెల్స్ ఉండాలి వాటికొక వాటి దానికొక ప్రత్యేకత ఉంది ఏ ఫోదుకి ఒక ప్రత్యేకత ఉంది కానీ గిద్యోను తన స్వార్థం కొద్ది ఏం చేసేసాడు అంటే తను ఎప్పుడైతే పేరు చూసారా మనిషిని ఎప్పుడు కూడా ప్రేమైన వారులారా పేరు ఒక్కసారి గనక సంపాదిస్తే ఏదో ఒక విధంగా అధికారంతోనో ధనంతోనో లేకపోతే ఏదో ఒక రకంగా మనిషిని తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంది తనకు ఒక చిన్న వచ్చేసింది ఏ ఫోదు దేవునికి ఇష్టమైందే కదా అని అనుకున్నాడు కానీ ఆ ఏ ఫోదు వలన ఎంత నష్టం జరుగుతుందో అన్న సంగతిని మర్చిపోయాడు ఆ బంగారంతో ఏం చేశాడంట ఏ ఫోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో దానిని ఉంచను కావును ఇజ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యి దానిని అనుసరించి వ్యభిచారులయ్యి అంటే విగ్రహారాధన అనేది మొదలైపోయిందండి బంగారంతో చేసినటువంటి ఏ ఫోదు అన్నటువంటి ఆలోచనతో విగ్రహారాధికులు అయిపోయారండి తర్వాత ఏమంటున్నారు అది గిజ్జు అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను అలాంటి స్థితి మనం తెచ్చుకోకూడదు ప్రేమైన వాళ్ళు ఈ భూమి మీద ఉరిగా ఉండటమే కాకుండా పరలోకం అనేది మనం పోయేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి ఏమంటే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడేమో కానీ అయితే సర్వ సత్యము మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఇన్ని సంగతులు ఎందుకు రాయించారు అని అంటే ఏ ఒక్క విషయంలో కూడా మనం తప్పిపోకూడదని కనుక ప్రియమైన దేవుని పిల్లలారా విశ్వాస జీవితంలోని ప్రతిదీ చాలా జాగ్రత్తగా మనం ముందుకు అడిగేయాలి కన్ను మూసేంత వరకు కూడా దేవునికి ఇస్తులుగా బ్రతకాలి పరిశుద్ధంగా కనుమోయాలి అప్పుడే దేవుడు ఉన్నటువంటి లోకాన్ని స్వతంత్రించుకోగలం మరి అలాంటి భాగ్యం మనందరికీ తక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి గిద్యోని జీవితంలో తండ్రి జరిగినటువంటి సంగతులు మీరు మాకు రాయించి మా విశ్వాస జీవితాన్ని తండ్రి క్రమపరుస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తులు స్తోత్రములు మీ బిడ్డలుగా భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో తండ్రి విశ్వాసంలో తండ్రి మరి ఇంకనూ కూడా తండ్రి మీ అందు నమ్మకంగా ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి ఈ లోకంలో తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా తండ్రి ఎన్ని ఆపదలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కూడా తండ్రి మరి ఈ లోకంలోని ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నా పోయినా కూడా తండ్రి మరి మీ అందు నిలకడగా ఉండేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి మేము మమ్మల్ని శోధనల్లోకి అప్పగించకుండా తండ్రి మమ్మల్ని తండ్రి పరిశుద్ధంగా ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి శోధనలో ఉన్నప్పుడు తండ్రి శోధనలో నుండి మమ్మల్ని తప్పించండి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని మా ప్రవర్తన అంతర్ ఎందున తండ్రి మీరు అధికారం తీసుకొని తండ్రి మమ్మల్ని సరైనటువంటి మీ మార్గంలో నిలపమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలు ఆడుకుంటున్నాం జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులు కప్పచెప్పుకుంటూ విత్తబడినటువంటి ఈ మాటల తండ్రి మా జీవితాల్లో ఫలింపు చేయమని మరొకసారి బ్రతిమలు ఆడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్